పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో ఒక రేంజ్లో యూత్లో క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా బద్రి ఈ సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది బద్రి బద్రీనాథ్ అంటూ ఆయన చెప్పిన పేరు ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది కెరియర్ మొదటి నుంచి ఖుషీ సినిమా వరకు పవన్ కళ్యాణ్కు వరుస హిట్లే వచ్చాయి జానీ సినిమానే ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది తమ్ముడు తొలి ప్రేమ సినిమాలు పవన్కు యూత్లో క్రేజ్ని తెచ్చిన పవన్ స్టైల్కు ఫిదా అయిపోయిన సినిమా మాత్రం బద్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా చూస్తారు పవన్తో ఎలా అయినా సినిమా చేయాలని ఆయనకు పూరి కోటి రూపాయలు చెక్కిచ్చారట ఈ క్రమంలో ఆయనకు కథ చెప్పడానికి వెళ్ళిన రెండో నిమిషంలోనే చెప్పేశారట పూరి ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉంటారు ఆ అమ్మాయి హీరోతో మరో అమ్మాయిని ప్రేమించాలని పందెం వేస్తుంది ఆ పందెంలో నిజంగానే వాళ్ళు ప్రేమలో పడతారు ఆ లైన్ చెప్పిన వెంటనే పవన్ మరో ఆలోచన లేకుండా ఓకే చేసేసారు ఆ సినిమా స్టోరీ పవన్ ఓకే చేయడానికి ఒక సంచలనం పూరి జగన్నాథ్ ఆ తర్వాత తిరుగులేని డైరెక్టర్ అయిపోయారు ఆయనకు మొదటి సినిమా అదే కావడం విశేషం కథ ఓకే అయిన వెంటనే నేషనల్ స్టార్ అయిన అమిషా పటేల్ను కే చెందిన రేణు దేశాయ్ను హీరోయిన్లుగా తీసుకున్నారు రెండు వేల ఏప్రిల్లో వచ్చిన ఈ సినిమా నలభై ఐదు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది బద్రి కేవలం ఫస్ట్ వీక్లోనే రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల షేర్లను సాధించింది ఇదలా ఉండగా అతి త్వరలోనే బద్రీ మూవీకి సీక్వెల్ రెడీ అవుతుంది అని తెలుస్తున్న సమాచారం ఇక ఈ సినిమా పార్ట్ వన్ లాగే రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్తో పాటు సామాజిక నేపథ్యంలో రాబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అంతేకాకుండా ఇందులో పవర్ స్టార్ని ఇదివరకెన్నడూ చూడనటువంటి ఒక వైవిధ్యమైన పాత్రలో దర్శకుడు రూపొందించబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం ముఖ్యంగా ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర భూస్పంస్ తెప్పించే తరహాలో ఉండడంతో పాటు పూరి జగన్నాథ్ మార్క్ ఇన్స్పిరేషన్ డైలాగ్స్ ఉంటాయని లీక్ వీరుల నుంచి అందుతున్న సమాచారం అయితే బద్రీ మూవీ సీక్వెల్స్ అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం